వరకు 100 రూపాయలకు పైగానే వడ్డీ అయ్యింది. ఈ డబ్బు అంతా తీసేసి కేవలం 20,000కే మాకు ఈ స్థలాన్ని మంజూరు చేసినందుకు జగనన్నకు మేము ఎంతో ఋణపడి ఉన్నాము. జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని మరి ఇవాళ కడప నగరంలో మరి ప్రజలంతా కూడా చైతన్యం తీసుకురావాలని చెప్పి మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మన ప్రియత ముఖ్యమంత్రి గారు 1983 నుంచి 2011 వరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబడిన వాళ్లకు స్థలాలలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఏదైతే గృహాలు ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద ఓటీఎస్ కింద మరి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలకు మరి మున్సిపల్ ఏరియాలలో 15,000 రూపాయలకు మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలలో 20,000కే మాత్రం వాళ్ళకందరికీ కూడా ఇవాళ ప్రభుత్వమే ఉచితంగా వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవాళ ఆ రుణము ఆ వడ్డీ తీసుకుంటే ఇవాళ ఒక్కొక్కరివి మరి ఇవాళ 50,000 పై నుంచి 100,000 రూపాయల వరకు కూడా వడ్డీలు ఉండే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి అవన్నీ కూడా వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి అలా కాకోకుండా పేదలందరూ కూడా మరి వాళ్ళకందరికీ కూడా ఒక చక్కటి అవకాశం కల్పించాలని మన ముఖ్యమంత్రి గారు భావించి మరి ఈ పథకాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి వాళ్లకు శాశ్వత హక్కు ఆ ఇంటిపైన యాజమాన్యం హక్కు కల్పిస్తూ మరి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు కేవలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనే ఈరోజు ఏ ప్రాంతంలో మీరు తీసుకున్నా కూడా 8,000 నుంచి 10,000 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంది. మరి ఆ సంబంధించిన మరి 7.5% వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందో స్టాంప్ డ్యూటీ ఉంటుందో మరి అవన్నీ కట్టుకొని మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు 40,000 నుంచి 50,000 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఖర్చు అవుతుంది. మరి అలాంటిది మరి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో 10,000కు మరి మున్సిపల్ ఏరియాలలో 15,000కు మరి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలలో 20,000కే వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వ హక్కులు కల్పించడం అనేది నిజంగా ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. కేవలం ఇవాళ భారతదేశంలోనే మన రాష్ట్రంలోనే ఒక్క జగనన్న ప్రభుత్వమే పేదల గురించి ఆలోచన చేసి ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.